సో ఈ బైకులు మనం తోలలేము. సో ఎలా ఉందంటే ఇది ఫస్ట్ గేర్కి 170 స్పీడ్ వెళ్తుందంట. సో కంప్లీట్గా ఈ బైక్ రైసెస్ మాత్రమే తోలాలి. అలాంటి వాళ్ళు సాహసం చేశారంటే మొత్తం ఎక్కడికెక్కడ ఫ్రాక్చర్ అయిపోతే. అసలు ఈ బైక్ డీటెయిల్స్ అడుగుదాం ఒకసారి. హాయ్ అందరికి, నా గురించి తెలియని వాళ్ళకి మైసెల్ సందీప్ నడింపల్లి, వెల్ నోన్ యాజ్ నేషనల్ ఛాంపియన్. నేను మోటార్ సైకిల్ రేసింగ్లో 5 ఇయర్స్ నుంచి ఉన్నాను, 6 నేషనల్ టైటిల్స్ ఉన్నాను. ఇది నా కవాసకి ZX10R. ఇప్పుడు దీని గురించి కొంచెం సేపు మాట్లాడుకుందాము. ఇది ఒక 1000 cc మెషిన్, జాపనీస్ది, బట్ మనకి బైక్ పార్చర్ని అసెంబుల్ అయ్యేది థాయిలాండ్లో, అక్కడ నుంచి ఇండియాకి వస్తుంది అన్నమాట. దీని హార్స్ పవర్ వచ్చేసి 213 హార్స్ పవర్. దీని వెయిట్ 206 కిలోస్. దీని ట్యాంక్ కెపాసిటీ వచ్చేసేమో 17 లీటర్స్. అండ్ ఈ ట్యాంక్, ఇప్పుడు పెట్రోల్ గురించి ఎందుకు చెప్తానంటే, నార్మల్ బైక్స్కి ఒక పెట్రోల్ యూస్ చేస్తాము, అండ్ దీనికి మనం కొంచెం డిఫరెంట్ పెట్రోల్ యూస్ చేయాలి. నార్మల్ పెట్రోల్ యూస్ చేస్తే బైక్ అంత సరిగ్గా పనిచేయదు. పనిచేయకపోవడం అంటే తొందరగా ఆగిపోవడం కానీ, పర్ఫార్మెన్స్లో కానీ, అండ్ ఇంజిన్ కూడా తొందరగా పాడైపోతుంది. దీనికి 95+ రాన్ ఫ్యూయల్ ఉండాలి. ఇప్పుడైతే నేను దీనిలో 100 యూస్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి 100 ఆక్టేన్ కాస్ట్ వచ్చేసి 160 రూపీస్ ఉంది అనుకుంటా 1 లీటర్. కానీ తప్పదు అదే యూస్ చేయాలి, ఇంజిన్ హెల్త్ కోసం కానీ అన్నిటి కోసం. దీని ఫ్రంట్ డ్యువల్ డిస్ప్లేట్స్ ఉంటాయి. దీనికి 2 డిస్ప్లేట్స్, ఒకటి 330 mm, అండ్ 2 సైడ్ డిస్క్ క్యాలిపర్స్ ఉంటాయి. ఇప్పుడు దీని స్పీడోమీటర్ చూద్దాం. దీని డాష్ బోర్డ్ ఫస్ట్ గేర్కి ఎంత స్పీడ్ వెళ్తుందో చూపిస్తాను. సో ఇది ఫుల్ మోడ్, ఫుల్ పవర్లో ఉంది కాబట్టి F1 ఉంది. దాని కింద ఇంజిన్ బ్రేకింగ్ కంట్రోల్, ట్రాక్షన్ అని, క్విక్ షిఫ్టర్ అని, అదంతా సెట్టింగ్స్ మనం ఇక్కడే ఈ బటన్స్ సెట్ చేసేసుకుంటాము. అండ్ అందరికీ, చాలా మందికి దీని గురించి కూడా డౌట్ ఉంటుంది ఇదేంటి అని. ఇప్పుడు జనరల్గా మన బైక్కి ఈ సస్పెన్షన్ ఎలా ఉందో, ఇది అంత హై స్పీడ్స్లో వెళ్తుంది కాబట్టి ఈ వాబ్లింగ్ లేకుండా, ఇది దీనికి సస్పెన్షన్, ఈ సైడ్కి సస్పెన్షన్ ఇదా, దీని స్టీరింగ్ డాంపర్ అంటారు. సో ఇది ఊగకుండా దాది కంట్రోల్ చేస్తుంది. ఫ్రంట్ ఇలా ఫ్రంట్ ఊగకుండా ఇది కంట్రోల్ చేస్తుంది అనమాట. ఇది దీనికి షోరూమ్తోనే ఎలక్ట్రిక్ డాంపర్ వస్తుంది, కానీ రేసింగ్కి మాన్యువల్ డాంపర్ పెట్టుకోవాలి. ఇప్పుడు రోడ్ పైన ఉంది కాబట్టి నేను ఆటోమేటిక్ ఉంచేసాను. అండ్ దీని గురించి ఈ క్రాష్ గార్డ్ స్పెషాలిటీస్ చెప్పు సందీప్ ఒకసారి. ఈ రేసింగ్ రేసింగ్ బైక్ కాబట్టి ఇప్పుడు 17 లక్షలు అని చెప్పి వాల్యూ, 17 లక్షల రూపాయలకి అంటే ఇది ఒక 1000 cc ఇన్లైన్ ఫోర్ ఇంజన్ ఇది, విత్ 213 hp. అండ్ దీనిలో ట్రాక్షన్ కంట్రోల్స్ ఉంటాయి, మనకి 5 డిఫరెంట్ ట్రాక్షన్ కంట్రోల్స్ ఉంటాయి. క్విక్ షిఫ్ట్ ఉంటుంది, ఆటో బ్లిప్ ఉంటుంది. క్విక్ షిఫ్ట్ అండ్ ఆటో బ్లిప్ అంటే సింపుల్గా చెప్పాలంటే, మనం వెళ్తున్నప్పుడు క్లచ్ పట్టుకుని గేర్ షిఫ్ట్ చేస్తాం, దీనికి అలా అవసరం లేదు. క్లచ్ పని చెయ్యక్కర్లేదు, డైరెక్ట్గా షిఫ్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, డైరెక్ట్గా డౌన్ షిఫ్ట్ కూడా చేసేవచ్చు, దానికి అదే లోపల అంతా చేసుకుంటూ ఉంటుంది. అండ్ ఇది షోరూమ్తో ఈ మోడల్స్కి సింగిల్ సీటే వస్తుంది. అండ్ దీని పవర్ గురించి సింపుల్గా చెప్పాలి అంటే, ఫస్ట్ గేర్లోనే 170 స్పీడ్ వెళ్తుందని చెప్పాను. దీని టాప్ స్పీడ్ వచ్చేసి 300కి లాక్ ఉంటుంది, షోరూమ్ లాక్.
300 దాటది అనమాట మీటర్లో, 299 చూపిస్తుంది దానిలో. దాని తర్వాత మనం ట్యూన్ చేసుకోవాలి. అండ్ దీనిలో ఇప్పుడు ఈ సౌండ్ అంతా ఎక్కువ రావడానికి కారణం ఏంటంటే దీనికి నేను ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్ ఒకటి పెట్టాను ఈ సైలెన్సర్ చూస్తే. సో ఇది బేసిక్గా నేను సౌండ్ గురించి పెట్టలేదు, ఇది పర్ఫార్మెన్స్ గురించి పెట్టాను. దీనివల్ల ఒక 16 HP పెరుగుతుంది అండ్ నార్మల్ సైలెన్సర్ వెయిట్ ఎక్కువ, ఇది చాలా వెయిట్ తక్కువ. అంటే ఈ సైలెన్సర్ ఇంత సౌండ్ వస్తుంది కదా మనకి ఫస్ట్ గేర్ కి, దానివల్ల సైలెన్సర్ అనేది మనకి బ్రేక్ అవుదా? ఏమవుతుంది, ఇది ఫుల్ టైటానియం సైలెన్స్, ఇది మొత్తం టైటానియం, ఇది కార్బన్ ఫైబర్, ఇది హీట్ అవ్వదు కూడా, ఇది అంత ఎక్కువ హీట్ అవ్వదు. అక్కడ ఎక్కువ హీట్ అవుతుంది కానీ ఇది ఎక్కువ హీట్ అవ్వదు. ఇక్కడ హీట్ అవుతుంది, అక్కడ చాలా ఎక్కువ అవుతుంది. మీకు ఆ బ్లూ వచ్చేదంతా దాని హీట్ వల్ల బ్లూ వస్తుంది. ఓకే, ఆ బ్లూ కలర్ అంతా టైటానియం కాబట్టి బ్లూ వస్తుంది. అండ్ ఇది నాకు చాలా పవర్ ఇస్తుంది, ఒక 16 HP ఇస్తుంది. ఇది దీని కాస్ట్ వచ్చేసి 2.5 lakh rupees ఒట్టి సైలెన్స్, ఓన్లీ సైలెన్స్ 2.5 lakh rupees. ఓకే, ఎందుకంటే దాని నుంచి చాలా పవర్ వస్తుంది కాబట్టి మనకు తప్పదు అది యూస్ చేయాలి. అసలు అట్లాంటిది ఏమి ఉండదు, కానీ పవర్ కోసం, వెయిట్ రిడక్షన్ కోసం మనము ఇది వేస్తాం స్టాక్. సైలెన్సరే 2.5 lakhs. టైర్స్ ఎలా ఉంటాయి కాస్ట్? టైర్స్ 38,000 to 40,000 rupees ఉంటాయి ఈచ్ అండ్ ఈచ్ టైర్. మనకి దాని లైఫ్ వచ్చేసి 7,000 kilometers వస్తాయి అంత, దానికంటే ఎక్కువ, ఎందుకంటే సాఫ్ట్ కాంపౌండ్స్ ఉంటాయి కొంచెం, ఇవి టైర్ లైఫ్ కొంచెం తక్కువ ఉంటుంది. బైక్ కూడా వెయిట్ ఎక్కువ కదా, వెయిట్ ఎక్కువ వల్ల తొందరగా అరిగిపోతుంది. అండ్ సస్పెన్షన్స్ మనం కంప్రెషన్ అండ్ రీబౌండ్ సెట్ చేసుకోవచ్చు. ఇంకా చాలా ఉన్నాయి, వెనకాల సింగిల్ డిస్ప్లే, ఎందుకంటే రేసింగ్లో మనం ఎక్కువ వెనకాల బ్రేక్ వాడము. ఇది కూడా క్రాష్ గార్డ్, కింద పడినప్పుడు బండికి ఏమవకుండా ఫస్ట్ దీనికి తగిలి బండిని సేవ్ చేస్తుంది. ఓకే, దీనికి ఎగ్జాస్ట్తో పాటు ఎయిర్ ఫిల్టర్ కూడా మార్చాను, ఇక్కడ ఉంటుంది దీనికి లోపల, లోపల కింద ఉంటుంది. అది కూడా ఫ్రీ ఫ్లో ఎగ్జాస్ట్ పెట్టాను కాబట్టి ఫ్రీ ఫ్లో ఎయిర్ ఫిల్టర్ కూడా పెట్టాను. సో ఇది షోరూమ్తో 213 HP వచ్చింది, నేను ఎగ్జాస్ట్ ఇంకో 16 HP యాడ్ చేశాను, ఎయిర్ ఫిల్టర్ ఇంకో 1.5, అది కాకుండా దీనిలో ఇంకో ఈసీ ఉంది, ఆఫ్టర్ మార్కెట్ ఈసీ తెప్పించుకున్నాను, ఇంకా పెట్రోల్ లోపలికి ఎక్కువ వెళ్ళడానికి. సో జనరల్గా ఎయిర్ ఎక్కువ వెళ్తుంది, ఎయిర్ బయటకు ఎక్కువ వస్తుంది, కానీ దానికి సరిపడే ఫ్యూయల్ కావాలి కాబట్టి, ఎక్కువ పెట్రోల్ వెళ్ళాలి కాబట్టి వేరే ఆఫ్టర్ మార్కెట్ ఈసీ కొన్నాం. దానివల్ల ఇదంతా మ్యాచ్ చేస్తుంది, బయటకు వెళ్ళే గాలికి, లోపల తీసుకునే గాలికి ప్రాపర్ ఫ్యూయల్ లోపలికి వెళ్ళడానికి, దానివల్ల పవర్ ఎక్కువ వస్తుంది. సో మొత్తం మీద మైలేజ్ చాలా తగ్గిపోతుంది. సో జనరల్గా షోరూమ్ రోడ్ పైన 15 రావాలి, కానీ నాకు అంత రాదు ఇప్పుడు, నేను రేస్ పర్పస్ కోసం వాడతాను కాబట్టి ఇది రేస్లో నాకు అప్రాక్సిమేట్లీ 6.5 కంటే ఎక్కువ రాదు, అది కూడా రాదు, 6 యావరేజ్ పెట్టుకోవచ్చు. కనిపించేంత క్యూట్గా ఉండదు కానీ చాలా వైల్డ్ పవర్, మనం గెస్ కూడా చేయలేము. ఓకే, అంటే ఇమాజిన్ చేసుకోలేము ఇంత ఫాస్ట్ వెళ్తుందని. సో ఒకసారి థ్రాటిల్ పట్టుకున్నామంటే 5 సెకండ్లో 200 వెళ్ళిపోతుంది, 200 వెళ్ళిపోతుంది, 0 to 200 5 to 6 seconds max. సో అదే 1000 cc మెషిన్స్ కొన్న పవర్. కంప్లీట్గా ఇదే స్పీడ్తో వెళ్ళాలా లేకపోతే రేసింగ్ మైలేజ్ వస్తుంది? మైలేజ్ ఎక్కువ స్పీడ్ వెళ్ళే కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది అన్న. సో ఇప్పుడు మైలేజ్తో మనకి పని లేదు, సో రేసింగ్ కాబట్టి మైలేజ్ని పక్కన పెట్టేస్తాము, మనకి పవర్ ఇంపార్టెంట్. సో బండి ఎంత పవర్ ఇస్తే మనకి అంత మంచిది రేసింగ్ కాబట్టి. అండ్ ఇంకా ఇప్పటికే నేను చాలా చెయ్యలేదు, ఇంకా చాలా చెయ్యాలి బైక్లో. అండ్ రేస్ పార్ట్స్ అన్నీ నాకు ఇంట్లో ఇంకో పక్కకున్నాయి, బ్రేక్స్ కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్ బ్రేక్స్ చేయించుకున్నాను, ECUs కూడా ఇంకా వేరే ఉన్నాయి, టైర్స్ కూడా నేను, ఇది రోడ్ టైర్స్ కాబట్టి ఇది వస్తుంది, ఇంత కట్స్ అన్నీ ఉంటాయి కదా, ఇది రోడ్ పైన వాడే టైర్ కాబట్టి ఉంటుంది. రేసింగ్ టైర్ ఇది కూడా ఉంటుంది, ఇది కూడా నార్మల్ స్మూత్ లానే ఉంటుంది, మొత్తం కంప్లీట్ స్మూత్ ఉంటుంది. కానీ అది గ్రిప్ ఇది ఎందుకు ఉంటుంది అంటే, అనేది చాలా మందికి ఇది ఉంటే గ్రిప్ ఉంటుంది అనుకుంటారు, కానీ ఇది ఎందుకంటే వాటర్ కానీ చిన్న చిన్న రాళ్ళు కానీ దీనిలో వెళ్తాయి, ఒక లేయర్ దీనిపైన ఒక లేయర్ ఫామ్ అవ్వకుండా దీనిలోకి తోసేస్తాయి వాటర్ని రోడ్డు పైన. సో దానికి గ్రిప్ కానీ. సో జనరల్గా రేస్ టైర్స్లో మనకు అలా వాటర్ ఉండదు, రేస్ ట్రాక్స్లో వాటర్ ఉంటే వేరే టైర్స్ యూస్ చేస్తాం. సో రేస్ ఇవి స్లిక్స్ అంటారు, స్లిక్ టైర్స్ అంటారు, అది సాఫ్ట్ కాంపౌండ్, చాలా సాఫ్ట్ కాంపౌండ్, స్మూత్ ఉంటాయి. అదేంటంటే చాలా స్మూత్ రబ్బర్, మనకి చూయింగ్ ఎలా ఉంటుంది అలా అతుక్కుంటాయి రోడ్డుకి, సో అంత గ్రిప్ అవి ఇస్తాయి, చాలా సాఫ్ట్ రబ్బర్, దీంతో కంపేర్ చేయలేము. అది యాక్చువల్లీ దాంతోనే ఉండాలి, నేను చేంజ్ చేస్తాను రోడ్ పైన వాడుతున్నాను కాబట్టి. నేను రిమ్స్ కూడా మార్చేస్తాను, రిమ్లు కూడా మార్చేస్తాను యాక్చువల్లీ, ఎందుకంటే ఈ రిమ్స్కి వెయిట్ ఎక్కువ. సో వెయిట్ తక్కువ ఉంటే
టైర్ నుంచే పవర్ వస్తుంది, అంటే టైర్ ఎంత పవర్ ఉన్నా సరే టైర్ దగ్గర నుంచే తిప్పాలి కాబట్టి అక్కడ వెయిట్ తగ్గించేస్తున్నాను నేను, వేరే లైట్ వెయిట్ రిమ్స్ వేసి ఇంకా పవర్ పెంచుతున్నాను. ఇలా బండికి చాలా చేశాను చెప్పాలంటే. ఇప్పుడు దీనిలో సగమే ఉన్నాయి, సగం కూడా లేవు, అది నా లోపల ఉన్నాయి, బయట ఉండే పార్ట్స్ అన్ని తీసేసాను. దీనిది 17 lakhs అయితే నేను ఇప్పటి వరకు 25 lakhs పైన ఇన్వెస్ట్ చేశాను బైక్ కంప్లీట్ కాస్ట్ 25 lakhs. ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు, కానీ ఏ కారణం అయినా సరే ఇట్లా బీట్ చేస్తుంది. అంతే, మన హీరోస్ కూడా ఎక్కువ మంది వాడుతున్నారు, చాలా మందికి ఉన్నాయి, చాలా హీరోస్ అంటే ఇది ఒక్కటని కాదు కానీ చాలా సూపర్ బైక్స్ ఉన్నాయి. ఇప్పుడు సూపర్ బైక్స్ లో ఇది కవాసకి కంపెనీ నుండి, కవాసకి ZX ఉన్నారు, ఇప్పుడు కొత్తగా BMW S1000R 2020 వర్షన్ వచ్చింది, మన దాంతోనే రేస్ చేస్తున్నారు, ఇంకా చాలా బాగుంటుంది. అలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్, డిఫరెంట్ డిఫరెంట్ మెషిన్స్ ఉన్నాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషాలిటీ. ఒక్కొక్క బైక్ కి ఒక్కొక్క హెల్మెట్ ఉందా? యాక్చువల్లీ చెప్పాలంటే అవును, నాకు 8 హెల్మెట్స్ ఉన్నాయి మొత్తం. సో ఇంత ముందు ఇంటర్వ్యూ లో చెప్పావు కదా హెల్మెట్ కాస్ట్ 1.5 lakh ఉంటుంది. అవును, సో ఇది 1.5 lakh. ఇది 1.5 lakh కాదు, ఇది యాక్చువల్లీ రీసెంట్ గా తీసుకున్న హెల్మెట్. ఇది నేను యాక్చువల్లీ టూరింగ్ కి యూజ్ చేస్తాను ఇక్కడిక్కడ. ఇదేంటంటే ఇప్పుడు రేసింగ్ కి చాలా టైట్ హెల్మెట్ ఉండాలి, అది ఎందుకు అంటే కింద పడినప్పుడు హెల్మెట్ లో గ్యాప్ ఉంటే అది మనకు తగిలి మన హెడ్ ని బ్రేక్ చేస్తుంది. రేసింగ్ కాదు, నాకు కావాల్సింది టూరింగ్ కంఫర్ట్ కూడా కొంచెం చూసుకోవాలి కాబట్టి ఇది కొంచెం లూజ్ హెల్మెట్, ఇది M సైజ్ హెల్మెట్, సో ఇది వాడతాను. దీని కాస్ట్ 150,000 ఉండదు, ఎందుకంటే రోడ్ పైన మహా అయితే 60-80 వెళ్తాను, దానికంటే ఎక్కువ వెళ్ళము. ఇది అప్రాక్సిమేట్లీ 10,000 rupees. ఇది కూడా లిమిటెడ్ ఎడిషన్ అని కొనుక్కున్నాను. ఇలా ఇదే కాకుండా ఇలాంటి హెల్మెట్స్ ఒక 2-3 ఉన్నాయి, ఇంకా పెద్ద స్టాండర్డ్స్ కార్బన్ ఫైబర్ హెల్మెట్స్ ఒక 2 ఉన్నాయి. సో మొత్తం ఒక 7-8 హెల్మెట్స్ ఉన్నాయి నా దగ్గర, కంటికి ఏది కనిపిస్తే అది ఏది నచ్చితే. ఇప్పుడు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అంటే కామన్, ఈ సౌండ్స్ వింటూ ఉంటాం రెగ్యులర్ గా, ఉండేది నిజాంపేట సైడ్ కదా, అక్కడ కూడా చాలా బైక్ వచ్చేటప్పుడు తెలుసు అందరికీ తెలుసు, నేను ఈవెన్ ఏ రోడ్ లో తిరిగినా సరే నా బైక్ చాలా తెలుసు చాలా మందికి. అండ్ ఆ సౌండ్ కి ఒక స్పెషల్ అట్రాక్షన్ అనమాట. అండ్ ఇప్పుడు నిజాంపేట మా ఏరియా కూడా చాలా ఎక్కువ సూపర్ బైక్స్ ఉన్నాయి. సో ఇప్పుడు సూపర్ బైక్ కల్చర్ చాలా పెరిగిపోయింది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సరే ఏ మూలకి వెళ్ళినా సరే సూపర్ బైక్స్ ప్రతి చోట ఉన్నాయి. సో ఇప్పుడు ఒక రోడ్లో ఒక స్పెషల్ అట్రాక్షన్ ఈ బైక్స్ ఇచ్చేస్తే తప్పకుండా, అందుకే అందరికీ సూపర్ బైక్స్ అంటే అంత పిచ్చి ఉంటుంది. సో BMW, ఆడి, రేంజ్ రోవర్, బెంచ్ వీటన్నిటిని కూడా బీట్ చేసి వెళ్ళిపోయింది, అంటే అవి సౌండ్ రావు, అది కంఫర్ట్ కూర్చుని అలా వెళ్తాం, బట్ ఈ సౌండ్ తో వెళ్తే ఆ ఫీలింగ్ డిఫరెంట్ గా ఉంటుంది, ఆ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోతాం కదా మనం, అది బాగుంటుంది. సందీప్ బైక్ అంతా ఓకే గానీ ఒక కర్ర ఉంది చెప్తాను. సో దీన్ని రామేర్ అంటారు, రామేర్ ఇండక్షన్ అన్నమాట. రామేర్ అంటే ఏంటి? ఇప్పుడు జనరల్ గా ఎయిర్ ఫిల్టర్ లోకి ఎయిర్ మనకి లోపల నుంచి వెళ్తుంది అన్ని బైక్స్, ఇది అలా కాదు, సైలెన్సర్ కాదు. ఇప్పుడు బండి పీల్చుకునే గాలి ఉంటుంది కదా, అంటే ఫ్యూయల్ లోపల బర్న్ అవ్వాలంటే పీల్చుకునే వదులుతున్నట్టు. సో పీల్చుకునేది ఎయిర్ ఫిల్టర్ నుంచి వెళ్తుంది. ఓకే, ఎయిర్ ఫిల్టర్ ఇక్కడ ఉంటుంది, ఎయిర్ ఫిల్టర్ జనరల్లీ వేరే బైక్స్ ఆ లోపలే ఉంటుందా, లోపలే అది ఉంటుంది, ఇది అలా కాకుండా ఫ్రంట్ ఉంటుంది. సో మనం వెళ్తున్నప్పుడు ఆ ఫోర్స్ గా వచ్చే గాలి కూడా దీనిలోకి వెళ్ళి ఎక్కువ ఎయిర్ లోపలికి వెళ్తుంది. సో దీన్ని రామ్ ఎయిర్ అంటారు, దీని వల్ల పవర్ పెరుగు. సో జనరల్ గా సూపర్ బైక్స్ కి ఇది ఉంటుంది. ఓకే, సో రామేర్ మంచి పవర్ కి అడ్వాంటేజ్.